తిరిగి స్వాగతం. ప్రభాకర్ గారు, మీరు గతంలో కూడా గత ప్రభుత్వంలో ఎస్సీఎస్టీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు, అలాగే మీకు కొంత అనుభవం ఉన్నది, ఒక డెస్టినేషన్ ఉన్నది, ఒక గమ్యం ఉంది. మరి మీ గమ్యం చేరుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉందా, నిధులు కానీ? మీరు అన్నట్టుగా ఒక 8 సంవత్సరాలు ఒక 4 ముఖ్యమంత్రులు ఉన్న సమయాన్ని ఒక ఎమ్మెల్సీగా డిబేట్స్లో పార్టిసిపేట్ చేయటం, 8 సంవత్సరాలు బడ్జెట్లు ఎలా ఉంటాయి, 2007 నుంచి 2015 దాకా కౌన్సిల్లో ఉండి చూశాను నేను హౌ దే ప్రిపేర్ ది బడ్జెట్ పేపర్ అండ్ విత్ వాట్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ది ఫైనాన్స్ మినిస్టర్స్ ఆర్ ది లీడర్ ఆఫ్ ద హౌసెస్ వాళ్ళు చూస్తారు, ఇన్ ప్రాక్టికల్గా ఎలా ఉంటుందనేది చూశాను. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా మీరు అడిగినట్టు, సో ఐ హావ్ గట్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్. కారణం ఏంటంటే, ప్రభుత్వం దగ్గర నుంచి ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది దళితులకి, అది ఇన్నోవా కార్ల దగ్గర నుంచి జేసీబీలు, ల్యాండ్ పర్చేజ్ స్కీము, లేకపోతే స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్, వాటితో పాటు రిమైనింగ్ కూరగాయలు, కురియేషన్ షాపులు, లేకపోతే కూల్ డ్రింక్ షాపులు, చిన్న లోన్ల దగ్గర నుంచి పెద్ద లోన్ల దాకా ఇచ్చి వాళ్ళందరినీ ఎంపవర్ చేయడం కోసం ఒక ప్రయత్నం చేశాం. సో వెన్ ఇట్ కమ్స్ టు ది రియల్ బడ్జెట్, ఈ బడ్జెట్ని ప్రాక్టికల్గా మనం పీపుల్స్ బడ్జెట్గా మార్చేసి, పీపుల్స్ బడ్జెట్, ఒక్క పైసా కూడా అది ల్యాబ్స్ కాకుండా యూటిలైజేషన్లోకి తేవటం అంటే, నాకు తెలిసి గత అన్ని ప్రభుత్వాలు దాన్ని ఫెయిల్ అయిపోయాయి. సో రీజన్ బిహైండ్, ఎగ్జిక్యూటివ్ పవర్ ఉన్నటువంటి మంత్రి మినిస్టర్ అండ్ ది ముసోరీ ట్రైనింగ్ బ్యాచ్ ఐఏఎస్, అంటే ఐఏఎస్లు ముసోరీలో ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళు హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్. మనం మన రాజ్యాంగం ప్రకారం మంత్రి గారికి ఉండేటటువంటి కెపాసిటీస్ తక్కువ, కష్టపడి నేర్చుకుని నా బడ్జెట్టు, నా ప్రజలు, నా సొసైటీ, నా ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం కొంత హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం, ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ భారతదేశంలో నాకు తెలిసి 70 సంవత్సరాల్లో ఏ బడ్జెట్ కూడా ల్యాబ్స్ కాకుండా, ఏ బడ్జెట్ కూడా 100% యూటిలైజేషన్లోకి వచ్చి చేసినటువంటి చరిత్ర కనపడటం లేదు. ఓకే, సో కారణం రీజన్ నెంబర్ 1, 2, 3 అడిగితే, అది ఒకవైపు నుంచి కాకుండా అంటే కాయిన్కి రెండు వైపులు చూడాలి, హెడ్ అండ్ టెయిల్, అటు పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అండ్ హౌ దే ఫెయిల్యూ అండ్ బ్యూరోక్రాటిక్ సిస్టమ్ అండ్ యాస్పిరేషన్ ఆఫ్ ద పీపుల్, ఈ మూడింటిని మనం కోఆర్డినేట్ చేసుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఓకే, కేంద్ర బడ్జెట్ మీద కంటే కూడా ముందు మీకున్నటువంటి ఒక లక్ష్యం ఉన్నది, మీకు ఆ లక్ష్యం నెరవేరే దాంట్లో కార్పొరేషన్ చైర్మన్గా మీరు మంచి సంతృప్తి ఉందన్నారు. అంటే ప్రభుత్వం బలహీన వర్గాలకు, దళితులకు అప్లిఫ్ట్మెంట్ ఇచ్చేదానికి తగినన్ని నిధులు ఇస్తుంది అని మీరు పరోక్షంగా చెప్పినట్టే, ఏమే రైట్? సో విద్య విషయానికి వస్తే ఇంకా వివక్షత గమనిస్తున్నారా, ఉందా? వివక్షత అన్ని రంగాల్లో ఉంది, నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, అన్ని రంగాల్లో వివక్షత. అంటే నేను పసిపిల్లల దగ్గర నుంచే ప్రారంభం అవుతుందా అన్న అంశాన్ని బేసిక్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో అడిగాను నేను అన్నమాట. ఎప్పుడైతే ప్రైవేట్ సెక్టర్లో ఎడ్యుకేషన్ వచ్చిందో, లేకపోతే కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చేసిందో, నీకు గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్కి, కార్పొరేట్ ఎడ్యుకేషన్కి కాంపిటీషన్ వచ్చేసింది. ఈ కాంపిటీషన్లో మీరు చూడండి, ఐ థింక్ ఇప్పుడు మీరు పోలీసు చూస్తే ఒకే యూనిఫామ్ ఉంటుంది, పోలీసులో కానిస్టేబుల్ దగ్గర నుంచి హోంగార్డ్ దగ్గర నుంచి ఎస్పీ గారి దాకా, డీజీపీ గారి దాకా, అలాంటి యూనిఫామ్ స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ఒకే యూనిఫాము ఈరోజు వరకు కూడా ఏ ప్రభుత్వం పెట్టలేదు. సో నారాయణ స్కూల్ డిఫరెంట్ యూనిఫామ్, చైతన్య స్కూల్ డిఫరెంట్ యూనిఫామ్, నలంద ఇది డిఫరెంట్ యూనిఫామ్, గవర్నమెంట్ స్కూల్ డిఫరెంట్ యూనిఫామ్. సో నీకు యూనిఫామ్ అనే దానికి మీనింగ్ ఏంటంటే, నువ్వు అందరినీ ఒకే విధంగా చూపించడం కోసం. మీరు అన్నట్టుగా డిస్క్రిమినేషన్ ఇక్కడే స్టార్ట్ అయిపోయింది. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేవాడు ఒక బ్యాచ్ అంటే వైట్ కార్డు, లేకపోతే కార్పొరేట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాస్త మెరుగు, లేకపోతే కష్టాలు పడి ఫీజు కట్టుకునేవాళ్ళు. మీరు చూడండి, గ్రామాల్లో కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్కి పెద్దగా ఎవరు పంపటం లేదు. ఎన్ఆర్జీపీ ప్రోగ్రాం ద్వారా కానీ కూలి పనులు వెళ్ళేవాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని తల్లి తండ్రి చదువుకోకపోయినా, ఇల్లిటరేట్స్ అయినా, కానీ నా పిల్లవాడు నాలాగో కూలి చేయకూడదు, వీడు కష్టపడకూడదు, వీడు ఆకలితో ఉండకూడదు, వీడు సెకండ్ సిటిజన్గా ఉండకూడదు, కాబట్టి నేను కష్టమో నష్టమో వీడిని బాగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకొని డబ్బులున్నా లేకపోయినా అప్పు చేసి
కాన్వెంట్ స్కూల్కి పంపిస్తారు. కాన్వెంట్ స్కూల్ బస్సు మన ఇంటికి వస్తుంది గ్రామాల్లో. అమ్మా నాన్నకి బాయ్ తాట మీనింగ్ తెలియపోవచ్చు, కానీ తన పిల్లవాడు కూడా హాయిగా ఎక్సలెంట్ యూనిఫామ్ వేసి, షూ వేసి, టై కట్టి, వెనకాల మొయ్యలేని బ్యాగ్ ఒకటి పెట్టుకొని హాయ్ మమ్మీ అని పోతూ ఉంటే సంతోషపడే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. అంటే మనం చదువుకోవటం కన్నా చదువుకుంటున్నాం అనేది ఒకటి అర్థమైపోయింది. గవర్నమెంట్ స్కూల్స్ని మనం నిర్లక్ష్యం చేసాం. ఈరోజు ప్రభుత్వాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే ఎంటైర్ ఇన్ ద నేషన్ దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టాలి. ఈ డిస్క్రిమినేషన్ కాకుండా యూనిఫామ్ ఎడ్యుకేషన్ ఒకదాన్ని తయారు చేయాలి. మీరు చూడండి, ఎడ్యుకేషన్ పాలసీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఒక ఫీజు, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఒక ఫీజు. మీరు గవర్నమెంట్ స్కూల్లో టీచరు ఒక శాలరీ, ప్రైవేట్ స్కూల్లో టీచర్కి ఒక శాలరీ. ఈ గందరగోళం ఎక్కడ ఏమవుతో తెలీదు. రెండో భాగం ఉద్యమాలు తగ్గినాయి కానీ ఇప్పుడు హక్కుల కోసం పోరాటం చేయటం. సో ప్రభుత్వం మీద నిరంతర ప్రెజర్ ఉండటం, గవర్నమెంటే ఒక యూనిఫామ్ పాలసీని తయారు చేసి సి మై ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ దిస్ పాలసీ. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఐ మీన్ స్టేట్ సబ్జెక్ట్, దాన్ని తీసుకోవచ్చు. కానీ భారతదేశం ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఛాలెంజింగ్ చేసే ఎడ్యుకేషన్ తీసుకురాలేదు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, తీసేయండి ఆల్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ క్లోజ్ డౌన్. మీరు మేము చదువుకున్నటువంటి గతంలో మీది మీ ఊరు కానీ మా ఊరు కానీ అక్కడ ఉన్నటువంటి జడ్పే హై స్కూల్ చూడండి. ఈరోజు నేను అడుగుతున్నా అపార్ట్మెంట్లో వచ్చినటువంటి స్కూల్స్, లేకపోతే ప్లే గ్రౌండ్ లేనటువంటి స్కూల్స్, లేకపోతే మోరల్స్ లేనటువంటి ఒక సబ్జెక్టు, తోము 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 బై హార్ట్ అనే దానిలో నీకు మోరల్ సైన్స్ ఎక్కడన్నా కనబడుతూ ఉందా? మోరల్ సైన్స్ అంటే ఇట్ ఇస్ నాట్ న్యాచురల్ సైన్స్, ఇట్ ఇస్ నాట్ ఎ ఫిజికల్ సైన్స్. కొన్ని మోరల్స్ నేర్పేవాళ్ళు, టీచర్స్ నేర్పేవాళ్ళు, అదే శాలరీతో ఇప్పుడు టీచర్స్ ఉన్నారు. ఈ టీచర్స్ ఇప్పుడు ఏమి నేర్పుతున్నారో అర్థం కావట్లేదు. ఐ మీన్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ, అది హై స్కూల్ కానీ ఎలిమెంటరీ స్కూల్స్ కానీ, మొత్తం టీచర్ లేడు, పిల్లలు లేరు, క్లోజ్ డౌన్. క్లోజ్ చేయాల్సింది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ని క్లోజ్ చేసి ఓపెన్ చేయాల్సిందే గవర్నమెంట్ స్కూల్స్. ఇఫ్ యు ఆర్ ఎ క్యాపబుల్ అడ్మినిస్ట్రేటర్, ఇఫ్ యు ఆర్ ఎ క్యాపబుల్ రిప్రజెంటేటివ్, దీన్ని ఎందుకు సరైనటువంటి పద్ధతిలో పెట్టారు? డిస్క్రిమినేషన్ ఎడ్యుకేషన్లో విపరీతమైన డిస్క్రిమినేషన్ ఉంది. ఇది పట్టణాల్లో ఒక డిస్క్రిమినేషను, గ్రామాల్లో ఒక డిస్క్రిమినేషను, టౌన్స్లో ఒక రకమైనటువంటిది. పేదవాడికి విద్యని చాలా దూరంగా అందనంత ఎత్తున నెట్టేసి. నాకు విషయం చెప్పండి జూపిడి గారు, ముఖ్యంగా మీరు చదువుకున్నప్పుడు మీరు అనుభవించినటువంటి వేదన ఏదైనా ఉందా? ముఖ్యంగా మీకున్నటువంటి రిజర్వేషన్ వల్ల మిమ్మల్ని ఒక సపరేట్ డివిజన్గా ట్రీట్ చేసినటువంటి అనుభవం ఉందా మీకు? అంటే ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడన్నా నూక్ అండ్ కార్నర్స్లో, లేకపోతే బాగా ఫెసిలిటీస్ లేనటువంటి ఏరియాస్లో అలాంటి సిచ్యువేషన్ ఉందేమో, కానీ కాస్త మొత్తం ఎన్లైటన్ అయిపోయి దూరంగా పెట్టి ఎడ్యుకేషన్ అయితే లేదు, కానీ దగ్గరగా పెట్టి ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వకూడదో చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు దట్ ఈస్ ద ఫ్యాషన్. దగ్గరగా పెట్టడం అంటే స్కూల్ ఉంటుంది, టీచర్ ఉండడం రెండవది, స్కూల్ ఉంటుంది కానీ అక్కడ క్లాస్ రూమ్ ఉండదు. అంటే ఇది ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ బాలుర హాస్టల్, బాలిక హాస్టల్ అండ్ బాలురు బాలికలకి విడివిడిగా హాస్టల్స్ ఉండొచ్చేమో, కానీ ఎవరైతే వెనకబడిన జాతి ఉన్నదో అంతా ఒకే జాతి అన్నట్టుగా ఒక భావన తీసుకురావట్లా. ఎస్సీ హాస్టల్ ఒకటి, బీసీ హాస్టల్ ఒకటి, ఇద్దరు ఎన్ని ప్రాక్టికల్ ప్రాబ్లం ఫర్ దట్? అసలు ఏం లేదు, కలిపి నడిపితే తప్పేంటి? అసలు ఏం లేదు. మహానుభావుడు ఎన్టీ రామారావు గారికి 1982 ఆ ప్రాంతంలో ఒక ఐడియా వచ్చింది, మొత్తం అన్ని కూడా రెసిడెన్షియల్ చేయాలి, లేకపోతే అన్ని కాలనీలన్నీ కూడా అన్ని కులాలు ఉండాలి అని చెప్తుండేవాళ్ళు. ప్రాక్టికల్గా ఐ థింక్ ఇది జరిగినట్టు లేదు. సో దీన్ని జరగకపోవడానికి కారణాలు ఏంటి? ఎవరైనా సరే ఇప్పుడు ఒక పెద్ద నడకైనా సరే ఒక అడుగుతోటే ప్రారంభమవుతుంది. ఎవరైనా ఒకరు దీనికి గంట కట్టేవాళ్ళు కావాల్సి ఉంది. నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి మా బ్రాటప్ అయ్యాను. మా హై స్కూల్ ఎడ్యుకేషన్ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా హాస్టల్స్ కాస్త ఇంప్రూవ్ అయితే అయ్యి ఉండొచ్చేమో, కానీ మీరు అన్నట్టుగా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వేరువేరుగా ఉంటాయి, నో డౌట్. అప్పుడు వేరుగానే ఉంటాయి, ఇప్పుడు కో ఎడ్యుకేషన్ తప్ప అది ఉండాలి కూడా, కొంచెం ఉండాలి. కానీ నీకు ఫెసిలిటీ చూసినప్పుడు, నీకు హాస్టల్లో మెస్ కానీ, లేకపోతే నువ్వు ఉండే రూమ్ కానీ, లేకపోతే నీ బుక్స్, నీ బట్టలు కానీ, లేకపోతే నీకు ఇచ్చే కాస్మెటిక్స్ కానీ, వీటన్నిటిలో నాకు తెలిసి పెద్దగా మార్పు ఏమైనా వచ్చిందంటే అన్నీ రేట్లు పెరిగే కొద్దీ ఇవి కూడా పెరిగిపోయినా అంతవరకే ఉన్నది, కానీ ఇది అద్భుతమైనటువంటి ఛాలెంజింగ్గా ఎక్కడైతే కనపట్టలేదు. సో దీన్ని గవర్నమెంట్ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ అంటే నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్స్. అసలు ఒక ఎడ్యుకేషన్ పాలసీని కొంతమంది మీలాంటి వాళ్ళతో పెద్దలతో మాట్లాడు, లేకపోతే ఇంటలెక్చువల్స్ని పెట్టుకొని, లేకపోతే ఎక్స్పర్ట్స్ని తీసుకొని, దీని అవసరమైతే సపరేట్గా పార్లమెంట్లో ఒక వారం రోజులు డిబేట్ చేసి, లేకపోతే మన రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఒక వారంలో డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్, చెత్తా చెదారం మొత్తం ఎత్తి అవతల పడేయండి. అసలు
ఎందుకు ఎక్కడికి రాకుండా పోతే రెండు ఎద్దులు ఉంటాయండి, ఒక ఎద్దు అటు నడుస్తూ ఉంది, సరిగా చెన్నకోలు పట్టుకున్నా ములుగారు పట్టుకున్నా కంట్రోల్లోకి రాదా? మీకు ఇంత అవగాహన ఉంది కదా, మరి గత ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రికి చెప్పే అవకాశం కానీ అవకాశం ఇచ్చే పరిస్థితి కానీ ఉందా? సార్, నాకు దక్కింది రాజశేఖర రెడ్డి గారి వల్ల ఎమ్మెల్సీ అవకాశం దొరికింది. ఓకే, అది కూడా కౌన్సిల్లో. నార్మల్గా కౌన్సిల్స్ పెద్దగా ఈ అప్పర్ హౌస్ లోయర్ హౌస్లో అది ఒక పునరావాస కేంద్రంగా మారిపోయిందని చెప్పేసి చాలా అంశాలు అక్కడ చర్చించు. ఓన్లీ ఇంపార్టెన్స్ హెస్ బిన్ గివెన్ టు ది అసెంబ్లీ ఆర్ వేర్. కఠినంగా అనుకోకపోతే పెద్దల సభ అంటే అంతా అయిపోయి అరుగు మీద కూర్చొని కాసేపు మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళు పెట్టింది తినేసి పడుకునే పెద్దలు. ది కాన్స్టిట్యూషనల్ డెఫినేషన్ అది కాదు. పెద్దల సభ ఏంటంటే ఏడుకొచ్చిన బ్యాచ్ కొన్ని తప్పులు చేస్తుంటాయి, ఆవేశపడుతుంటారు, దానికి రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఆ పాలసీలు కానీ ఆ బిల్స్ కానీ అవన్నీ ఉన్నాయా లేదా తరువుగా స్టడీ చేసి చెప్పండి, మీరు పాస్ చేస్తేనే అది అక్కడ ఓకే అవుతుంది, రిటర్న్ కూడా పంపచ్చు. సో పెద్దల సభకున్న గౌరవాన్ని తీసేసి ఓడిపోయినటువంటి వాళ్ళు, ఏజ్ అయిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళని పెట్టుకొని ఏడు కూడా లక్ష రూపాయలు శాలరీ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఎమ్మెల్యే ఇవి లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తాను, ఎంపీ లేకపోతే ఇంకోటి రాజ్యసభ ఇస్తాను, ఇది కాదు. దట్ ఈస్ ఈస్ మెయిన్ ఐ మీన్ ది ఫస్ట్ డెఫినేషన్ ఈజ్ నాట్ లైక్ దట్.